భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా గ్రామ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరిగిందా ఏ రాష్ట్రమైనా ఐకే ఐఎమ్ ఛాలెంజింగ్ ది అపోజిషన్స్ ఇవాళ మన దేశంలో ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆల్మోస్ట్ బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాలు ఎన్ని పద్దెనిమిది బాబు పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి ఒక ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి మన రాష్ట్రంలో రోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నేను వారిని అడుగుతా ఉన్నా మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో గానీ మీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా సరే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా మేము పల్లె ప్రగతిలో చేసినట్టు గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ పల్లె ప్రకృతి వనము వైకుంఠ ధామము డంప్ యార్డు ఇవన్నీ కూడా నిర్మించినాం రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఉంది మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఈ గ్రామం ఆ గ్రామం కాదు అది కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా ఉంటుంది బీజేపీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనైనా ఉంటాయి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు ఒక వైకుంటదాము ఒక డంప్ యార్డు ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకరు ఒక ట్రాలీ ఒక నర్సరీ ఒక పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది గతంలో ఎవరన్నా చేసిందా నిజంగా గాంధీ గారు కలలు గ్రామ స్వరాజ్యం ఈరోజు పల్లెల్లో కనబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇస్తున్నాం క్వాలిటీ పవర్ ఇస్తున్నాం అండ్ కనీస సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా చూపిస్తారా వెళ్దాం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోకైనా వెళ్దాం ఊరూరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ నర్సరీ వైకుంఠధామం డంప్ యార్డ్ ఉన్నాయా నాకు చెప్పండి ఉంటే ఏ రాష్ట్రమో చెప్పండి వస్తాం మేము కూడా రెడీగా ఉన్నాం విమర్శలు చేయడానికి విమర్శలు చేయడం కాదు ఇవాళ ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తూ ఉన్నాం అందువల్లనే ఇవాళ ప్రతిపక్షాలకు అసలు సమస్య ఏంటంటే వాళ్ళకు నిజమైన ప్రజా సమస్యలు దొరకలేవు గతంలో పోరాటాలు ఏముంటుండే పోరాటాలు నీళ్ళ మీద కరెంటు మీద ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని లేదా ఎరువులు దొరుకుతలేవని సకాలంలో విత్తనాలు దొరుకుతలేవని పండిన పంట కొంటలేరని మంచినీళ్ళు వస్తలేవని ఇవాళ సమస్యలే లేవు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తాం మెయిన్ ఇష్యూస్ మేము పరిష్కారం చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి దాని ప్రణాళికబద్ధంగా దెన్ గవర్నమెంట్ ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆరు కిలోల బియ్యం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం కానీ ఒక్క బాధ కలిగించే అంశం ఏంటంటే ఈవెన్ ఐఎమ్ అపీలింగ్ ఈ రాష్ట్ర పౌరులుగా మనం రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం సరే మేము మా ప్రభుత్వం చేసిన మంచి పనులు మీరు చెప్పబుద్ది కాబట్టి చెప్పకండి ఏం పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయద్దు రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించద్దు దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవం పెరిగేటట్టుగా ప్రతిపక్షాలు ఉంటే ప్రజల్లో మీకు కూడా గౌరవం ఉంటుంది సరే మేము ఏదైనా తప్పు అప్పులు చేస్తే విమర్శించండి వీ రిసీవ్ అదేవిధంగా ఇంకేదైనా స్పెసిఫిక్గా మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పండి కానీ మీ వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళ విమర్శలు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు చేసే విమర్శలు టిఆర్ఎస్ మీద అక్కస్తోనో టిఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని అభాస్పాల్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందనో తెలంగాణలో తాలిబన్ల రాజ్యం వచ్చిందనో తెలంగాణ ఆగమైపోయిందనో తెలంగాణ అవినీతిమయమైపోయిందనో ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు ఇది 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 రాష్ట్రాన్ని కించపరచడం కాదా రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించడం కాదా ఇది రాష్ట్రాన్ని అభాసుపాలం దేశం ముందు అభాసు పాలు చేయడం కాదా ఇది ఏ రకంగా ప్రతిపక్షాలకు వాంఛనీయమని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలు దీన్ని మెచ్చుకుంటారనుకుంటున్నారా మీరు ఇట్లా మాట్లాడడం వల్లనే మీకు ప్రజలు మీరు అయిపోతున్నారు ఇవాళ మనం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం తక్కువ సమయంలో దేశంలో మరో ఏ రాష్ట్రం సాధించినటువంటి విజయాలు సాధించడం కదా మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెట్టినా దక్షిణ భారతదేశంలో పర్క్యాపిటా ఇంకెంలో నెంబర్ వన్ జిఎస్డిపి వృద్ధి రేట్లో నంబర్ వన్ ఎస్ఓటిఆర్ లో విఆర్ నంబర్ వన్ ఇన్ని అద్భుతమైన విజయాలు దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటూ దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నది తెలంగాణ వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ సరే మీరు మీకు మీరు ఎట్లాగో మెచ్చుకోలేరు మమ్మల్ని కానీ మీరు చేసే విమర్శలు రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు రాష్ట్రం యొక్క పరువును తీసే విధంగా ఉండొద్దు మన తల్లిని మనం కించపరుచుకుంటామా మన రాష్ట్రాన్ని మనం బదనాం చేసుకోవడం సబబైనటువంటి విషయమా అందుకే ఇయాల మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి పాల్పడుతున్నారు కనుక ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు విమర్శ విమర్శనాత్మకంగా ఉండని నో ప్రాబ్లం కానీ ఆ విమర్శ వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఇలా మీరు అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటాడు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటాడు మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఇంకొక బీజేపీ నాయకుడు మాట్లాడతాడు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఇంకో నాయకుడు మాట్లాడతాడు మీ విమర్శలకు మీ ప్రభుత్వం మీ కేంద్ర మంత్రులే పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పింది కదా చెప్పలేదా మిషన్ భగీరథలో అవినీతి లేదని ప్రజలందరికీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర మంత్రి గారే పార్లమెంట్లో స్వయంగా చెప్పిండ్రు మీ ప్రశ్నకు మీ మంత్రే సమాధానం చెప్పింది కదా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది కదా మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజల్ని ఇవాళ ప్రాజెక్టులు మిషన్ కాకతీయలో అవినీతి లేదని పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రులే పార్లమెంట్లో చెప్పింది కదా ఇంతకంటే గట్టి సమాధానం మీకేం కావాలి మీకు